వ్యూహం, ఆర్జీవి వ్యూహం. ఇప్పటి వరకు 2009వ సంవత్సరం నుంచి 2019వ సంవత్సరం వరకు నిజ జీవితన ఆంధ్రప్రదేశ్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఏర్పాటు చేసిన ఒక ఫిక్షనల్ స్టోరీ. ఆర్జీవి గారు ఎంతో కసితో, ఎంతో ఆలోచనతో, ఎంతో సూక్ష్మంగా, డీటెయిలింగ్గా ఆ నిజ జీవిత సంఘటనల్ని అవపోసన పట్టి ఒక 2 గంటల 6 నిమిషాల సినిమాని 10 సంవత్సరాలు జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఇదే డయాస్, ఇదే ప్లేస్లో అందరం మనందరి సమక్షంలో జరిగిన ఆ చివరి ప్రమాణ స్వీకారంతో సినిమా ముగుస్తుంది. ఈ 10 సంవత్సరాల చరిత్రలో మనం న్యూస్ పేపర్లో, యూట్యూబ్లో, డిజిటల్ మీడియాలో మీరు మనందరికీ తెలిసిన ఏ విషయం ఈ సినిమాలో ఉండదని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దాని వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెనక జరిగిన, ఇందాక రాంబాబు అన్న చెప్పినట్టు, జోగి రమేష్ అని చెప్పినట్టు, కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు వాటన్నింటినీ ఛేదించుకొని ఒక యువకుడు తండ్రి చనిపోయి జైలుకు వెళ్ళి భార్యాబిడ్డలకి ఎవరు అండలేక తనకి అపోజిషన్ పార్టీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తో వాళ్ళు కుమ్మక్కయ్యి వ్యూహాలు పన్ని అతని జైలు నుంచి బయటకు రానియకుండా వాటన్నింటినీ ఛేదించుకొని ధర్మమే గెలిచి తను బయటకు వచ్చి పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ప్రజల మనసును గెలిచి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నాడు. అందరికీ చెప్పదలుచుకున్నా, మీరు ఆయనకి కుర్చీ ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇక ఆయన బ్రతికినంత వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పి నేను ఈ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం సాక్షిగా చెప్తున్నా. మీరు ఎన్ని చేసినా, ఎన్ని కలిసినా, ఎన్ని తలకిందులు చేసినా, తపస్సు చేసినా అతను జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక్కసారి ప్రమాణం చేసిన తర్వాత అతను బ్రతికినంత వరకు, తన జీవితం వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగానే ఉంటారు. ఎందుకని, అతను మొదటి రోజు ఏమి చెప్పారో, అతను ప్రమాణ స్వీకార రోజు ఏం మాట్లాడాడో, మేనిఫెస్టో ఏం పెట్టారో 99% ఆ మేనిఫెస్టోని ఈరోజు అమలుపరిచిన వ్యక్తి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతున్నా. నాకు 2006 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం, ఆయన అత్యంత అభిమానిగా ఉన్నాను నేను తెనాల నుంచి ప్రయాణం చేస్తూ. ఈ 17 సంవత్సరాలలో ఆయనకి ఎంతో లాయల్టీగా ఉంటూ, ఆయన అభిమానిస్తూ, ఆయన దగ్గరుండి గమనిస్తున్న వ్యక్తిగా చెప్తున్నా, ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఆ వ్యక్తి కోసం 100 మంది శత్రులతో యుద్ధం చేస్తాడు. అలాంటి వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి. దానికి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో నేనే ఒక వ్యక్తిని 2007వ సంవత్సరంలో, రాంబాబు అని కూడా తెలుసు. ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబడతాడు. నాలాంటి లక్షలాది మందిని, ఎంతోమందికి వెన్నుదనుకుంటూ పేద ప్రజానీకానికి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఈరోజు అమలుపరిచి ఒక సుభిక్షమైన ఒక శ్రీకృష్ణదేవరాయల్లాగా రాయల పాలన అంటారు చూసారా, మనం వింటాం, ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఇలానే సుభిక్షంగా కొనసాగుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉండాలి. అమ్మవారి దయతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, మీ అందరి ప్రజలందరి దీవెనలతో అలాంటి మంచి వ్యక్తి గురించి, మంచి తన నిజ జీవిత సంఘటనలన్నీ సినిమా చేద్దామని రామ్ గోపాలం గారు చెప్తే తప్పకుండా నా ఇంత అవకాశం నాకు కల్పించినందుకు నేను ఎంతో ధన్యుణ్ణి. తప్పకుండా మనం కాంబినేషన్లో వంగవీటి ఎలా చేసి బ్లాక్ బస్టర్ కొట్టామో, దీన్ని కూడా బ్లాక్ బస్టర్ కాదు, ప్రజల మనసుల్లోకి ఈ సినిమాని తీసుకువెళ్ళి నిజాలు మనం తెలియజేసే దాంట్లో మనం రీచ్ అయితే అదే బ్లాక్ బస్టర్నా? అది మీరు చేయగలుగుతారని నమ్మకం నాకుంది, 100% చెప్తున్నాను. అద్భుతంగా తీసే తెరకెక్కించారు. ఇందాక రామబాబు అన్నాను, రమేష్ అని చెప్పారు, వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కోర్టులో, హైకోర్టులో రిట్ పిటిషన్లు, సివిల్ కోర్టులో వేశారు. అవన్నీ చట్టపరంగా ఎదుర్కొని సినిమాని అనుకున్న సమయానికి 29వ తారీఖు రిలీజ్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. తప్పకుండా 29వ తారీఖు చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అమ్మ ఫాతిమా అమ్మ, మా అన్న లోకల్ అన్నాభత్తిని శివన్న, గౌతమ్ రెడ్డి గారు, వెల్లంపల్లి సీనన్న, విష్ణన్న, మా నాన్నగారికి ఎంతో ఆప్తుడైన, మా కుటుంబానికి ఎంతో వెల్విషర్ అయిన అమ్మటి రాంబాబు అన్న,
నాకు ఎంతో యూత్ కాంగ్రెస్ నుంచి ఎంతో సన్నిహితుడిగా ఉన్న జోగి రమేష్ అన్న, మంచి డైనమిక్ లీడర్ అన్న, అలాగే నాకు మనిషి తక్కువ పరిచయమైనా కానీ ఒక తెనాల దగ్గర పొన్నూరు నుంచి ప్రయాణం సాగించి ఐసీసీ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు ఒక తెలుగు యువ కిరణం ఒక డైనమిక్ పర్సన్ ఎవరు ఉన్నారంటే మీ దగ్గర నుంచి వచ్చే సౌండ్ చాలు అంబడి రాయడన్నా, ఇన్స్పిరేషనల్ పర్సను, యువతకు ఇన్స్పిరేషన్ పర్సను, చాలా నిదానంగా మాట్లాడతాడు కానీ లోపల బగ బగబగ మండుతుండేది ఆయన గుండె, ఎందుకంటే తప్పు జరిగితే నిలదీస్తుంటాడు ఎవడైనా. అతను ఎప్పుడు గెలుస్తాడు, ధర్మం గెలుస్తుంది తనకి, తనకి మంచి భవిష్యత్తు ఉంటుందని రాజకీయంగా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రజాసేవలో ఉన్నారన్న, అలాగే మా నందిగం సురేష్ అన్న, అన్న 7 వస్తాను, 7 కరెక్ట్గా వచ్చాడు, చక్కగా మాట్లాడాడు, ఆశీర్వదించాడు, అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే వ్యూహం సంబంధించిన మా ఆర్వీ గ్రూప్ రవివర్మ గారు, సుమన్ గారు ఎంతో సహాయ సహకారాలు అందించారు, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ కీర్తన గారు, మనీష్ ఠాగూర్ గారు ఎడిటరు, అలాగే కెమెరామ్యాన్ డిఓపి గారు, ఆర్జీవీ వ్యూహం టీం అందరికీ కూడా పేరు పేరున నేను మరొకసారి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకటే ఒకటి చెప్తున్నాను. రోజా గారు, మేడం గారు కూడా వచ్చున్నారు, ఆమె కూడా మనస్ఫూర్తిగా మా అదీప్రాజు నా స్నేహితుడు, పెందుర్తి ఎమ్మెల్యే, అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన నా మిత్రుడు నరేంద్ర, జే మీడియా ఎక్స్ట్రాడినరీ, హ్యాట్స్ ఆఫ్ అన్న, ఇరగ తీసావు ఫైర్ బాక్స్ కానీ ఈవెంట్ కానీ చాలా బాగా చేశారు, త్రిపుల్ ఆర్కి చేసావు, మళ్ళీ ఇంత అద్భుతంగా దీన్ని మాటిచ్చి నిలబెట్టుకున్నావు, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర అన్న. అలాగే యాంకర్ గీతా భగత్, లాస్ట్ మినిట్లో హాఫ్ అన్ అవర్ ముందు చెప్తే తను ఇమ్మీడియట్గా రెడీ అయిపోయి వచ్చేసింది, థ్యాంక్ యూ అండి. అలాగే నాకు ఇష్టమైన, నా జీవితంలో అత్యంత వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉన్నానంటే ఆర్జీవి గారే. 2016 వంగవీటి కేల్ యూనివర్సిటీలో మనం ఫంక్షన్ చేశాము, మళ్ళీ ఈరోజు ఇందిరాగాంధీ స్టేడియం చేశాము, ఆ రోజు ఇక్కడ చేద్దాం అనుకున్నాను, అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల చేయలేకపోయాను, కానీ భగవంతుడు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంటు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా, సహకరించిన పోలీస్ సిబ్బందికి, మీడియా సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఆర్జీవి గారితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనతో ఇంత మంచి స్నేహపూర్వక వాతావరణంలో ఆ వంగవీటి, ఇప్పుడు ఈరోజు వ్యూహం, నెక్స్ట్ శపథం, ఈ 3 సినిమాలు కూడా మంచి హిట్స్ ఇస్తాము, మంచి మెసేజ్ ప్రజలకు తెలియజేసే విధంగా, ఎటువంటి ఎవరు కూడా అంటే ఒకటండి, గుమ్మడికాయలు దంగ ఎవడంటే బుజ్జాదు అనుకున్నట్టు, సినిమాని ఏమి రిలీజ్ కాకుండా ఏదో తీసేశారు అని ఊహించుకుంటూ, అనవసరంగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు మంచి ఆలోచన, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, రాంబాబు అన్న కూడా ఎంతో సమయం కేటాయించి మాకు ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. 29వ తారీఖు తప్పకుండా మనం వస్తున్నాము, ఎన్ని అడ్డంకులు ఎదురైనా భగవంతుడి ఆశీస్సులతో మనం రావడానికి మనం 100% ప్రయత్నం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ అండ్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు.